ఉన్న అనేక తీర్థయాత్రలే కాకుండా ఇతర దేశాల్లో ఉన్న పవిత్రమైన క్షేత్రాలను మంచి భోజన వసతితో రెండు రాష్ట్రాల తెలుగు వారికి చక్కని సేవలు అందిస్తున్నటువంటి ఏకైక సంస్థ ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్. మీరు భారతదేశంలో ఏ యాత్రలు చేయాలనుకున్నా ఆ యాత్ర ఎన్ని రోజులు పడుతుంది, ఆ యాత్రను ఏ విధంగా పూర్తి చేయాలనే సందేహాలను తీర్చేందుకు ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత భాస్కర్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి యాత్ర విశేషాలను తెలుసుకుందాం. ఒకవేళ సార్ని పర్సనల్గా కలవాలి అనుకుంటే కనుక వ్యక్తిగత ఫోన్ నెంబర్ స్క్రీన్ పైన కనిపిస్తుంది, దానికి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, నమస్తే అండి. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు సార్? ఏంటి ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్, అసలు ఈ యాత్ర ఎలా ఉంటుంది, ఎవరైనా అసలు కలవాలి ఒకవేళ చేయాలి అనుకుంటే, యాత్రకు వెళ్ళాలి అనుకుంటే ఏంటి ప్రాసెస్ ఏంటి ముందుగా? ఇది ప్రాసెస్ ఏం లేదమ్మా. ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేది గత 10 సంవత్సరాలుగా అనేక భక్తుల్ని అనేక యాత్రికుల్ని తీసుకెళ్ళి చక్కని వసతులు భోజన వసతులతోటే కాకుండా రెండు రాష్ట్రాల తెలుగు వారి ఆదరాభిమానాలు పొందిన సంస్థ మా ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్. ఈ సంస్థ మేము నడుపుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. ముందుకెళ్తున్నాం అంటే ఇదంతా భగవంతుడు ఆశీస్సులే కాకుండా మనము ధర్మంగా ఉండి ఆ ధర్మమే నిన్ను కాపాడుతుందనే అంశంతో మనం ధర్మంగా తీసుకెళ్లిన యాత్రికులు దేవుణ్ణి చూసిన కళ్ళతోటి చల్లగా ఉండని మీరు మాకు బాగా చూపించారు, చక్కని భోజన వసతులు ఏర్పాటు చేశారని ఈ మనతో వచ్చిన యాత్రికులు దీవెనలే మనకి చాలా అందుబాటులో చక్కగా ఈ యాత్రలన్నీ చేసే విధంగా మనల్ని పురుకొల్పుతున్నాయి. యాత్రికులు కూడా చాలా సంతోషంగా ఉన్నారేమో. ఇదేంటంటే మనం అనేక యాత్రలు, మనకి ప్యాకేజీ టూర్స్ అంటారు మన ఈ నేపాల్ ముక్తినాథ్ యాత్ర అని మనం రేపు సెప్టెంబర్ 20 మనం చేపట్టున్నాం. ఈ నేపాల్ ముక్తినాథ్ అనేది నేపాల్ గొప్ప హిందూ దేశం. ప్రపంచ దేశాల్లో మీకు ఎక్కడ చూసినా చర్చీలు ఉంటాయి, మసీదులు ఉంటాయి, కానీ ఒక చర్చి మసీదు లేని ఏకైక హిందూ దేశం నేపాల్. ఈ నేపాల్ యాత్రను మనం ఎందుకు అంత దిగ్విజయంగా నడుపుతున్నామంటే, మొన్ననే పోయొచ్చాం, మొన్న 13వ తారీఖున మనం ఈ నేపాల్ ముక్తినాథ్ యాత్ర పూర్తి చేసుకొని రావాల్సింది. ఈ యాత్ర చెయ్యాలి అంటే ముందుగా మనకి అక్కడ ఎటి ఎయిర్లైన్స్ అని, సుమ్రిక్ ఎయిర్లైన్స్ అని రెండు ఎయిర్లైన్స్ సంస్థలు పనిచేస్తున్నాయి. అది చాపర్ ఫ్లైట్స్ అంటారు. అది ఓన్లీ 16 మందినే ఆ చాపర్ ఫ్లైట్ ద్వారా మనం వెళ్ళటానికి అవకాశం ఉంది. అందువల్ల ఈ చాపర్ ఫ్లైట్లో మనకి ఎన్ని టికెట్లు అయితే ఇస్తారో అంతమంది యాత్రికులను తీసుకువెళ్ళాల్సిన వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. వాళ్ళకి మనకి 16 ఇస్తే 16, 32 ఇస్తే 32 ఇలా అనేక ఎంత వాళ్ళు కెపాసిటీ ఇస్తే అంతమందినే తీసుకెళ్తాం. ఇది 20వ తారీఖున మనం ఇక్కడ నుంచి గోరఖ్పూర్ చేరే విధంగా ప్లాన్ చేసుకున్నాం. ఫస్ట్ రోజు 20వ తారీఖు పొద్దున్నే గోరఖ్పూర్ చేరి 10 గంటలకు ఇక్కడికి మనకి హైదరాబాద్ నుంచి ఫ్లైట్ ఉంటుంది. 12 గంటలకు మనం గోరఖ్పూర్ చేరుతాము. అక్కడి నుంచి దిగిన తర్వాత గోరఖ్నాథ్ టెంపుల్, గోరఖ్నాథ్ టెంపుల్ అంటే మన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు యోగి గారు, అనంత యోగ ఆయన పేరు ఏదో ఉంది, యోగి గారు కట్టించిన అద్భుత దేవాలయం. మనకి ఇక్కడ హైదరాబాద్లో మనం చూస్తున్నాం బిర్లా మందిర్ ఎంత పాలరాతితో ఉంటుందో అంత పాలరాతి మందిరం అక్కడ అద్భుతంగా కనిపిస్తుంది. అటువంటి అన్ని చోట్ల మనకి శివుడు లింగాకారంలో దర్శనమిస్తాడు, కానీ ఇక్కడ మామూలుగా అవతార రూపంలో దర్శనమిస్తుంటారు శివపార్వతి. అందువల్ల ఈ గోరఖ్నాథ్ టెంపుల్ని మనం చక్కగా చూసుకొని అక్కడి నుంచి మనం సొనాలి, నేపాల్ బోర్డర్ అయినటువంటి సొనాలి వెళ్ళి విశ్రమించడం జరుగుతుంది. 21వ తారీఖు పొద్దున్నే బయలుదేరి లుంబిని. ఈ లుంబిని ఏంటంటే సాక్షాత్తు గౌతమ బుద్ధుడు పుట్టినటువంటి ప్రదేశం లుంబిని. నేపాల్లో ఈ లుంబిని అనే ప్రాంతంలో బుద్ధుడు జన్మించటం జరిగింది. తల్లి మాయావతి బుద్ధుడిని చిన్నప్పుడు స్నానం చేయించిన కొలని ఇప్పటికీ మనకి చాలా కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. అటువంటి అద్భుతమైన మన లుంబిని టెంపుల్ను దర్శనం చేసుకుంటాం. అక్కడి నుంచి మనము బయలుదేరి పోక్రా చేరుతాం. 21వ తారీఖు పోక్రా చేరి పోక్రాలో విశ్రమించడం జరుగుతుంది. 22 పొద్దున్నే పోక్రా నుంచి మనం ముక్తినాథ్కి ఫ్లైట్ ద్వారా వెళ్తాం. ఈ ఫ్లైటు జాన్సమ్ అని మనకి ముక్తినాథ్కి 25 కిలోమీటర్లో ల్యాండ్ అవ్వటం జరుగుతుంది. ఎందుకంటే అవతలకి ఫ్లైటు దిగే ఛాన్స్ లేదు, అందువల్ల ఈ జాంసం పోయి ఈ జాంసంలో దిగిన తర్వాత అక్కడ నుంచి 23 కిలోమీటర్లు మనం జీబులో ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఈ జీబులో ప్రయాణం చేసే దారిలో గండకీ నది అని చాలా పవిత్రమైన నది ఉంది. ఈ గండకీ నది ఏమిటి, దీని చరిత్ర ఏమిటంటే, గండకీ అనే ఒక వేశ్య ఏ రోజైతే ఫస్ట్ మొదటిగా వచ్చి ఇవాళ నువ్వు నా భార్యగా కలపమని కోరుతారో
అటువంటి వారికి ప్రథమ స్థానం ఇచ్చి ఆ రోజు అతనికే భారీగా ఉండటం జరుగుతుంది. ఆమె వైశ్యావృత్తిలో ఉంటూ కూడా డబ్బుకు ఆశించకుండా దాన్ని ధర్మంగా ఏ రోజైతే ప్రథమంగా వచ్చి ఈరోజు నువ్వు నా భారీగా ఉండాలనుకుంటారో వాళ్ళకే భారీగా ఉంటుంది. అటువంటి టైంలో ఈమె వైశ్యావృత్తిలో ఉంటూ ఈమె ఇంత నియమ నియమాలతో ఎట్లా ఉంటుందో పరీక్షించాలని విష్ణు మహాదేవుడు ఒక మంచి ముదుసలి రూపంలో వచ్చి ఈరోజు నువ్వు నా భార్యగా గడపమంటాడు. ఆమె సరే అంటుంది. ఆ విష్ణువే మాయా రూపంలో మంచి సుందరాంగుడి రూపంలో మంచి ధనికుడి రూపంలో వచ్చి ఈరోజు నాతో గడపమంటాడు. లేదు లేదు, ఫస్ట్ ఈ పెద్ద ఆయనకి మాట ఇచ్చాను కాబట్టి ఈరోజు ఇతనికి నేను భార్యని, మీకు ఈరోజు అవకాశం లేదని చెబుతుంది. అప్పుడు ఈయనకి స్నానం చేయిద్దామని భర్తకి సొక్కా ఇడిచినప్పుడు ఒంటి నిండా కురుపులు, చీములు, చీము నెత్తురుతో శరీరం అంతా అందవిహారంగా ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది. అయినా ఆమె అసహ్యం చెందకుండా చక్కగా ఆయన్ని తీసుకెళ్ళి స్నానం చేయించి భోజనం పెట్టించి చక్కగా తీసుకొచ్చి ఆయన్ని భోజనం పెట్టిన తర్వాత పడుకున్నప్పుడు ఆయన నిద్రలో మృతి చెందటం జరుగుతుంది, స్వర్గస్థుడవటం జరుగుతుంది. ఆ టైంలో మనకి వెనక సతీ సహగమనం అని ఒకటి ఉందమ్మ. భార్య చనిపోతే భర్తను కూడా తనతోటే వేస్తారు వేస్తారు భర్త చనిపోతే భార్య కూడా ఈ సతీ సహగమనానికి సిద్ధమవుతుంది. ఆమె ఆ రోజు ఆయనకి భార్య కాబట్టి వైశ్యావృత్తిలో ఉన్నా కూడా ఆమె ఈరోజు భార్యగా నేను ఉన్నాను కాబట్టి, ఆయన చనిపోయాడు కాబట్టి నా భర్తే చనిపోయాడని ఆమె సతీసహగమనానికి సిద్ధమవుతుంది. తనకున్న యావదాస్తిని పేదలకు పంచిపెట్టి సతీ సహగమనానికి వెళ్ళినప్పుడు ఆ మంటలన్నీ పూలుగా మారి ఈమె ధర్మానికి పవిత్ర సింహాలుగా రాలిపోతాయి. విష్ణు మహాదేవుడు సాక్షాత్కరించి వైశ్యావృత్తిలో ఉంటూ కూడా నువ్వు ఇంత నీతి నియమాలతో ఉన్నావు గండకి, నీకు ఏ వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు గండకి నది, అయ్యా ఈ జన్మలో నాకు భర్తగా లభించావు, వచ్చే జన్మలో నాకు బిడ్డగా నా గర్భం జన్మించబడు. అప్పుడు విష్ణు మహాదేవుడు, వచ్చే జన్మలో నువ్వు గండకీ నదిగా ఉద్భవిస్తావు, నీ గర్భంలో నేను సాలగ్రామ్గా ఉద్భవిస్తానని చెప్పేసి విష్ణు మహాదేవుడు సాలగ్రామ్గా ఉద్భవించిన అద్భుతమైన ప్రదేశం ఈ గండకీ నది. అంత అద్భుత చరిత్ర కలిగింది. ఈ గండకీ నది దాటుకొని మనం ముక్తినాది వెళ్తాం. ముక్తినాది ఏంటి? ఈ ముక్తినాది అనేది 108 వైష్ణవాలయాలు ఉన్నాయి మనకి భారతదేశం మొత్తంలో. ఈ 108 వైష్ణవాలయాలకు అధిపతి ఈ ముక్తినారాయణుడు. దాన్ని 108 దివ్య దేశాలు అంటారు. అందువల్ల ఈ 108 దివ్య దేశాలకి అధిపతి అయినటువంటి ఈ ముక్తినారాయణ దర్శనం చేసుకొని 108 దివ్య దేశాలకి అనుకూలంగా 108 జలతారులు ఇక్కడ మనకు కనిపిస్తుంటాయి. ఈ 108 జలతారుల్లో స్నానం చేసి ఇక్కడే మీకు పాపకుండు పుణ్యకుండు అని రెండు కుండులు ఉంటాయి. పాపకుండులో స్నానం చేసేటప్పుడు, అయ్యా నేను ఎన్నో జన్మలెత్తి మానవ జన్మలకు వచ్చాను, ఎన్నో పాపాలు చేసి ఉంటాను కాబట్టి నా పాపాలన్నీ పటాపంచలు కావాలని చెప్పేసి పాపకుండులో స్నానం చేస్తారు. పుణ్యకుండులో స్నానం చేసేటప్పుడు, ఎన్నో జన్మల్లో ఎన్నో జన్మలెత్తి నేను ఎన్నో పాపాలు చేశాను, అక్కడ పాపాలను వదిలేశాను, ఇక మరో జన్మ లేకుండా నాకు ముక్తిని ప్రసాదించు నారాయణ అని ఈ పుణ్యకుండలో స్నానం చేస్తే మరో జన్మ ఉండదని అక్కడ పురాణాల ప్రకారం మనకు తెలియజేస్తుంది. ఇటువంటి ముక్తినాథ నారాయణని దర్శనం చేసుకొని అక్కడ నుంచి మనం రిటర్న్ జాంసం వచ్చి పడుకుంటాము. ఆ మరుసటి రోజు జాంసం నుంచి బయలుదేరి మళ్ళా మా పోక్రా వస్తాం. ఈ పోక్రాలో మీకు అద్భుతమైన టెంపుల్స్ రెండు ఉన్నాయి. గుప్తేశ్వర మహాదేవ్, బిందువాసిని అమ్మవారు. ఈ గుప్తేశ్వర మహాదేవి ఏంటంటే, పాండవులు కౌరవులు యుద్ధం జరిగిన తర్వాత పాండవులు యుద్ధంలో ఎంతోమందిని హతమార్చారు కాబట్టి వారికి ఎన్నో హత్యాపాతకాలు చుట్టుకుంటాయని ఒక మహాముని సెలవిస్తారు. శివుణ్ణి ప్రత్యక్షం చేసుకొని, శివుణ్ణి మీరు తాగితే మీ పాపాలన్నీ పటాపంచలైపోతాయని. అప్పుడు శివుడి గురించి తపస్సు చేసి శివుడు ప్రత్యక్షం అయిన తర్వాత పాండవుల్ని ఏ వరం కావాలో కోరుకోమంటే, మిమ్మల్ని సృజించాలి అంటే మిమ్మల్ని తాకాలని ఉందంటారు. మీరు దాకితే నేను పాషాణమైపోతానంటే రాయైపోతాను, మీరు ఎంతోమంది యుద్ధం హత్య చేశారు కాబట్టి దయచేసి నువ్వు తాకరాదని చెప్పేసి శివుడు భూగర్భంలోంచి ప్రయాణం చేస్తుంటాడు. ఎందుకంటే భీముడు పట్టుకోపోతాడు. అందుకని శివుడు భూగర్భంలో నుంచి ప్రయాణం చేస్తూ పైన పాండవులు వెంబడిస్తున్నప్పుడు పాండవులకు కనపడకుండా గుప్తంగా దాగిన ప్రదేశం ఒక గృహలో దాగుతాడు శివుడు. దాన్నే గుప్తేశ్వరుగా పిలుస్తారు. అది మనకు చూపెట్టడం జరుగుతుంది. ఎంత దూరం వచ్చారని తల వైపు చూసినటువంటి ప్రదేశం నేపాల్ కాఠ్మండులో. కాఠ్మండుకి 25 డోలేశ్వర మహాదేవ్, కేదార్నాథ్ శిరుగా పిలువబడుతుంది. అటువంటిది కూడా మన ఈ యాత్రలో ఉంటుంది. నేపాల్ యాత్రలో కేదార్నాథ్ శిరుభాగం కూడా మనం చూసుకోవటం జరుగుతుంది.
ఈ గుప్తేశ్వర మహాదేవుని చూసుకొని అక్కడి నుంచి బిందువాసిని అమ్మవారిని చూసుకొని మనం పోక్రాలో విశ్రమించడం జరుగుతుంది. ఆ మరుసటి రోజు పోక్రా నుంచి బయలుదేరి కాఠ్మండ్ వెళ్ళే దారిలో మనోకామన అమ్మవారు. ఈ మనోకామన అమ్మవారు ఏంటంటే, మనం ఏ గుడికి వెళ్ళినా మనం ఫస్ట్ దేవుడికి నమస్కరించిన పంతులు గారు వచ్చి మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అంటారు. అంటే మన మనసులో ఉన్నటువంటి తీరని కోరిక ఏదున్నా తీర్చాలని ఆ పూజారి వరమిస్తాడు. కానీ ఈమె పేరే మనోకామన అమ్మవారు. మన మనసులో తీరని కోరిక ఏదున్నా ఆమె దగ్గర మొరపెట్టుకోండి. ఏది స్వార్థపూరిత కోరిక కాకుండా, నాకు 5 కోట్లు కావాలి, నాకు 10 కోట్లు కావాలి, నా బిజినెస్ అట్లా ఉండాలి, అది కాదు. నాకు స్వార్థపూరిత కోరిక, నా పిల్ల ఆరోగ్యం బాగాలేదు, నా పిల్లలు కొంచెం చదువులు అమ్మడబడుతున్నారు, వీటన్నిటికీ నువ్వే దేవుడు రక్షించు అని అమ్మవారిని కోరిన కోరికలు మనోకామన అమ్మవారు 100% తీరుస్తుంది. ఇటువంటి మనోకామన అమ్మవారిని దర్శనం చేసుకొని కాఠ్మండు చేరటం జరుగుతుంది. మరుసటి రోజు కాఠ్మండులో ఉన్నటువంటి పశుపతినాథ్ శివాలయాలన్నిటికీ అధిపతి పశుపతినాథ్, ఈ పశుపతినాథ్ దేవాలయాన్ని దర్శించుకొని అక్కడే పక్కన ఉన్నటువంటి బౌద్ధనాథ్, బౌద్ధ మతానికి చెందినటువంటి బౌద్ధనాథ్ టెంపుల్ని, అలాగనే జలనారాయణ అంటే 12 అడుగుల పొడవు 6 అడుగుల వెడల్పు ఏకశిల సాలగ్రామంతో ఉద్భవించినటువంటి అద్భుత దేవాలయం జలనారాయణ. ఇది చూసుకొని అక్కడే మీకు స్వయంభూ 3 గోల్డెన్ బుద్ధ విగ్రహాలు ఉంటాయి. అది పార్కులా ఉంటుంది, స్వయంభూ అంటారు, అది కూడా చూసుకోవటం జరుగుతుంది. ఆ తర్వాత డోలేశ్వర్, ఇందాక చెప్పాను కేదార్నాథ్ శిరుభాగంగా పిలుస్తారని, ఈ డోలేశ్వర మహాదేవుని కూడా మనం కాఠ్మండుకి 25 కిలోమీటర్లు చాలామంది చూపెట్టారు. ఎందుకంటే అక్కడికి పోవటానికి ట్రావెల్స్ వాళ్ళు టైం చాలదని కాదు ఒప్పుకోరు. అందువల్ల మా ట్రావెల్స్ మడికి ప్రత్యేకంగా పోతే అక్కడ ఏది మిగలకూడదు. ఎందుకంటే ఒకటి ఉంటుంది, ఎట్లా అంటే అమ్మా, మీరు నేపాల్ వెళ్ళారు, నేను నేపాల్ వెళ్ళాం, పక్క పక్కిళ్ళు అనుకోండి, ఏదో అంటారు తోడుకోడలు కొట్టే ముగుడు కొట్టినందుకు కాదు, తోడుకోడలు నవ్వినందుకని. దానికి ఎట్లా అంటే, వీళ్ళు వెళ్ళిన తర్వాత మాట, నేను నేపాల్ వెళ్ళి వచ్చాను, అవి చూశాను ఇది చూశాను అంటుంది, నేను భాస్కర్ గారితో వెళ్ళాను, నేను అవి చూశాను ఇది చూశారా అని ఏదన్నా చూడలేనప్పుడు వాళ్ళకి చిన్నతనంగా ఉంటుంది. అందుకని మనం ఏం చేస్తామంటే నేపాల్లో ఉన్న అద్భుతమైన ప్రదేశాలు మొత్తం మనం చూపెట్టుకుంటారు. అందువల్ల ఈ డోలేశ్వర మహాదేవుని కూడా చూపించి అక్కడే సాంగ 143 అడుగుల శివుడు స్టాచ్యూ ఉంటుంది, అది కూడా చూపెట్టడం జరుగుతుంది. అక్కడి నుంచి భక్తాపూర్, ఈ భక్తాపూర్ ఏంటంటే నేపాలు ఏలినటువంటి రాజులు కట్టించిన అద్భుత కట్టడాలు మీకు చక్కగా చూపెట్టి ఈ యాత్రలన్నీ మా ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో చక్కగా ప్రత్యేక ప్యాకేజీలతో చక్కని వసతులు. ఎందుకంటే ఇవాళ పెద్దవాళ్లే మనకి యాత్రలు చేస్తుంటారు, కొంచెం వాళ్ళకి ఇబ్బందికరం లేకుండా కూడా మన బ్రాహ్మణ భోజన వంటకాలతోటి వంటవాళ్ళు మన టూర్స్లో వస్తారు, వచ్చి మనకి చక్కగా భోజనం వండి పెడతారు. ఇటువంటి అద్భుతమైన భోజన వసతులతోటి మా ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్ రేపు 20 అక్టోబర్ ఈ నేపాల్ యాత్రకి శ్రీకారం చుట్టుంది. బుక్ చేసుకోవాల్సిన వాళ్ళు, రిజిస్టర్ చేసుకునే వాళ్ళు త్వరగా రిజిస్టర్, ఎందుకంటే ఇది ఫ్లైట్లతో కూడిన అది కాబట్టి మనకి రేట్లు రోజు ఒకరోజు ఉన్న రేటు ఒకరోజు ఉండదు. కాబట్టి మీరు దయచేసి ఇవన్నీ చక్కని భోజన వసతులతో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ నేపాల్ ముక్తినాథ యాత్రలో పాలు పంచుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఓకే, అంటే ఇప్పుడు నేపాల్కి తీసుకెళ్ళినప్పుడు మార్గం మధ్యంలో ఏ చిన్నది కనిపించినా కూడా యాత్రికులకు అన్ని చూపించేస్తారు? అవునండి, ఇది చక్కని గైడెన్స్తో చూపెడతాం. ఇప్పుడు గురువు లేని విద్య గుడ్డిది, గైడెన్స్ లేని యాత్ర చేసినా ఒకటే చేయిపోయినా అంతే. ఇప్పుడు ఏకలవ్యుడు అంతటి వాడే గురువుని వెనక బొమ్మగా చేసుకొని విలువిద్య నేర్చుకున్నాడు. ఇప్పుడు మాది సంస్థ ఎట్లా ఏర్పడిందంటే, చాగంటి కోటేశ్వరరావుని మీరు వినే ఉంటారు, ఆయన తెలియని మన దేవతల రహస్యాలు కానీ దేవతల పుణ్యక్షేత్రాలు కానీ తెలియని వారి వచనాల ద్వారా ఎలా అయితే తెలియజేస్తున్నారో, మా ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్ తెలియని మొత్తం చక్కని గైడెన్సీతో ఈ అమ్మవారిది ఇది చరిత్రని పూర్తి వివరాలతో మనం చూపెట్టడం జరుగుతుంది. అందువల్లనే ఇవాళ ఈ 2 రాష్ట్రాల తెలుగు వారికి మా ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్, ఈ నేను మొన్న తాడేపల్లి కూడా వెళ్ళాను వేరే పని మీద, అక్కడ మీరు ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్ భాస్కర్ గారు కదండి అన్నారు, అది చాలు. ఆ గుర్తింపు మనం జనంలోకి వచ్చిందంటే మనం ఎంత చక్కగా ప్రజలకు సేవలు అందిస్తున్నాం అనేది మనకు అర్థమైపోతుంది. ఓకే, అయితే ఇప్పుడు యాత్ర చేసేటప్పుడు కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలి యాత్రికులు, వాళ్ళకి మీరు అంటే వచ్చేటప్పుడు ఇవన్నీ జాగ్రత్తలు చెప్తూ ఉంటారా?
కంపల్సరీ చెప్పాలమ్మా. ఎందుకంటే ఇప్పుడు మనం మన ఇదేదో హైదరాబాద్లో చిన్న చిన్న దేవాలయాలు కాకుండా ఇంకోటి కాకుండా మనం ఇది జరిగేది ఏంటంటే మంచి యాత్ర, యాత్ర దూరపు ప్రాంతం, తల్లిదండ్రులు ఎంతోమంది తల్లిదండ్రులు మనతో ప్రయాణం చేస్తున్నారు. ఎందుకంటే పిల్లలు ఉద్యోగరీత్యా కుదరక మా నాన్నగారిని మా అమ్మగారిని తీసుకెళ్ళి భాస్కర్ గారు జాగ్రత్తగా తీసుకురండి మనకు అప్పగించినప్పుడు మనం జాగ్రత్తగా తీసుకెళ్ళి వాళ్ళని మన తల్లిదండ్రులుగా భావించి, చిన్నవాళ్ళు అయితే మన సోదరులుగాను పెద్దవాళ్ళు అయితే మన సిస్టర్స్ కానీ ఏదో ఒకటి మనం భావించి, ఇదేంటంటే మా దేవుడు కల్పించే బంధం గొప్పది. ఇప్పుడు మీరు అనుకుంటారు ఇది మాకు అన్నయ్య ఉండాలి, తమ్ముడు ఉండాలి, ఇది ఉండాలి, ఇది ఉండాలి, ఇది మానవ దేహానికి సంబంధించినటువంటి ఈ రక్త సంబంధం కొంచెం, కానీ ఇది దేవుడి బంధం. మనతో యాత్రలు చేసే వాళ్ళు వచ్చినప్పుడు భాస్కర్ నాయన మా బిడ్డ నాకు ఎంతోమంది తల్లులు నువ్వు ఆ పిల్లోడివి మాకు చక్కగా చూపించావు మా పిల్లలు కూడా ఇట్లా చూపెట్టరు అన్నప్పుడు మన మనసులు ఎంత ఆహ్లాదకరంగా వికసించిపోతాయి. అసలు చాలా అనిపిస్తుంది మానవ జన్మలో మనం ఇంతకన్నా ఏం తీసుకెళ్తాం అనిపిస్తుంది. అటువంటి తల్లిదండ్రులు మనతోటి వచ్చి మనం అమ్మ ఇది కాదమ్మా ఇది మనం తీసుకోవాల్సింది, మీరు జాగ్రత్తగా ఈ మందులు తెచ్చుకోండి, ఎందుకంటే జాగ్రత్తలు అంటే గుర్తుకొస్తుంది మనం ఈ ప్రాంతం కొంచెం డేంజర్, ఇక్కడ స్వెటర్ తెచ్చుకోండి అని ఇక్కడ నడవాల్సి ఉంటుంది కాబట్టి దీన్ని గుర్రం ఉపయోగించుకోవాలి, ఇటువంటివన్నీ మనం జాగ్రత్తలు చెప్పుకుంటూ తీసుకెళ్తున్నాం కాబట్టి ఈ సంస్థ ప్రజల గుండెల్లో నిలబడి చక్కగా మమ్మల్ని దీవిస్తుంది. ఆ ఒక్కటి చాలు మాకు. ఎందుకంటే నేను ఎన్నో కోట్లు సంపాదించి ఎన్నో వ్యాపారాలు బిజినెస్లు చేసాం కానీ దీంట్లో ఉన్న తృప్తి దేంట్లో లేదు. ఎందుకు ఉండదంటావు? ఇది దేవుడు మనకిచ్చిన అదృష్టంగా భావించాలి. ఇంతమందిని మనం తీసుకెళ్ళి తీసుకొస్తుంటే వాళ్ళకి చూసినందుకు 100% పుణ్యం అయితే చూపెట్టినందుకు మనకి 50% పుణ్యం, అటువంటి పుణ్యమైన ప్రదేశాలు మనం చూపెడుతూ ఈ ఆర్సి టూర్స్ అండ్ ట్రావెల్స్ చక్కగా భక్తులకు అన్ని సదుపాయాలతో మనం తీసుకెళ్ళటం జరుగుతుంది. అయితే సార్ ఒక చిన్న డౌట్, అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళాక ట్రావెల్ సౌకర్యం లేకపోతే ఒక దగ్గర వెళ్ళి చూడడానికి మీరు అన్నట్టు ఇందాక హార్స్ పైన కానీ లేకపోతే మనుషులు తీసుకెళ్లే దాంట్లో కానీ ట్రావెల్ చేస్తూ ఉంటారంటారు, అంటే ఎవరిని అంటే ఏ వయసు నుంచి ఉన్న వాళ్ళని ట్రావెల్ చేస్తూ ఉంటారు హార్స్ పైన కానీ లేకపోతే మనుషులు తీసుకెళ్ళడం కానీ? ఇంకో విషయం ఇక్కడ మీరు చెప్పినట్టు నడవలేని వాళ్ళు అసలు నడవలేని వాళ్ళకి డోలి ఓకే మోసుకొని వెళ్తారు. కొంచెం నడవగలిగి భారీ ఆకారం లేకుండా ఒక్కరు చన్నగా ఉన్నవాళ్ళు గుర్రాల మీద వెళ్తారు. కొంచెం ఇబ్బందికరంగా ఉండే వాళ్ళని డోలీల ద్వారా తీసుకెళ్తారు. ఇవన్నీ ప్రదేశాల్లో కొన్ని, ఎందుకంటే హిమాలయాలు మెయిన్, ఈ హిమాలయాల ప్రదేశాల్లో కొంచెం అక్కడ అక్కడ నడవలేని ప్రదేశాల్లో కంపల్సరీ ఏదో ఒక సౌకర్యం ఉంటుంది. అసలు నడవలేని వాళ్ళు మనతో యాత్ర చేయరు. అందువల్ల మనం ఆలోచించేది ఏంటంటే మొన్న నేను నేపాల్ తీసుకెళ్ళాను, అసలు నడవలేరు వాళ్ళు, వాళ్ళకి వీల్ చైర్లు ఏర్పాటు చేసి చూపెట్టాల్సి వచ్చింది. అది కూడా మనం ఎయిర్పోర్ట్లో దిగిన కానించి బయటికి అక్కడి నుంచి లోపలికి, అసలు నేను అంత అనుకోలే. వాళ్ళు ల్యాండ్ అయిన తర్వాత నాకు వచ్చింది వాళ్ళను కూడా జాగ్రత్తగా తీసుకెళ్తే వాళ్ళు పొందిన ఆనందం అంతా ఇంత. సో మొత్తానికి రిస్క్ తీసుకున్నారు, తీసుకోవాల్సి వచ్చింది ఒక్కోసారి. ఎందుకంటే వాళ్ళు పాపం చూడాలని తప్ప అన్ని బాగుండే వాళ్ళకి చూపెడితే మన సంస్థకి విలువే ఉందన్న. ఇప్పుడు ఏది మనకి ఇది బాగలేదు వాళ్ళని చూపెట్టినప్పుడే నాతో ఇంకోటి తెలుసా, గాలు మిద్దు కృష్ణమనాయుడు అని మినిస్టర్గా చేశాడు ఆంధ్రప్రదేశ్లో, వాళ్ళ చెల్లెలు బావ వచ్చారు, ఆ బావకి బ్లైండ్, కళ్ళు కనపడవు. అటువంటి వ్యక్తిని కూడా నేను చార్ధామ యాత్ర చేయించాను, అమర్నాథ్ యాత్ర చేయించాను, మన ముక్తినాథ్ తీసుకెళ్ళి అన్ని బాగుండి తీసుకెళ్లే వాళ్ళకి చాలా ట్రావెల్స్ ఉంటాయి. కానీ మనం స్వయంగా ఇంకొకటి దీంట్లో ఉంది, మన ట్రావెల్స్కి ఇతర ట్రావెల్స్ వాళ్ళకి తేడా ఉంటుంది. ఆ తేడా చెప్పండి ఒకసారి. మెయిన్ నేను లేకుండా యాత్ర ఉండదు. ఓకే, కంపల్సరీ మీరు ఆ యాత్ర ఎవరైతే వస్తున్నారో వాళ్ళతో కంపల్సరీ మీరు వెళ్తారు? కంపల్సరీ నేను లేకుండా, ఎందుకంటే ఒక డెసిషన్ తీసుకోవాలంటే స్పాట్లో నేను ఉంటాను, నా దాంట్లో ఏజెంట్లు ఉండరు, ఒక టూర్ మేనేజర్స్ ఉండరు, ఎవరుండరు, కంప్లీట్ ఎవ్రీథింగ్ నేనే తీసుకుంటాను. అందుకే నేను మనం సరసమైన ప్యాకేజీలతో తీసుకెళ్తున్నప్పుడు మనకి ఎక్కువగా బటన్స్ పడితే జనం మీద వేయాల్సి వస్తుంది, యాత్రికుల మీద మనకు అది కూడా లేదు. అందువల్ల మనము చక్కగా మన యాత్రా విధానాన్ని మనం అమలు చేసుకొని ఏజెంట్లు లేకుండా మనం వాళ్ళకి ఇచ్చే రూపాయి ఏదో యాత్రికులకు తగ్గిద్దాం, వాళ్ళే చక్కగా చూస్తుంటారు. ఇప్పుడు అందరూ ఉన్నవాళ్లే రారు, సామాన్య మానవులకు కూడా చూడాలనే తప్పనుంటుంది.
అందువల్ల మనం ఏం చేస్తామంటే సామాన్య వ్యక్తులకు కూడా అందుబాటులో ప్యాకేజీలు పెట్టి చక్కగా తీసుకెళ్తుంటాం. మన అనేక ప్యాకేజీలు ఉన్నాయి, మనకి నేపాల్ ముక్తినాథే కాదు, శ్రీలంక రామాయణ యాత్ర ఉంది. శ్రీలంక రామాయణ యాత్రలో కూడా మనం ఇప్పుడు కాఠ్మండు మనం కొలంబో వెళ్తాం, ఈ కొలంబో వెళ్ళేది కూడా ఇక్కడ మనకి షిప్ ద్వారా లేదు కాబట్టి మనం ఫ్లైట్ ప్యాకేజ్ ఎక్కువ చేస్తాం. హైదరాబాద్ నుంచి కొలంబో చేరే విధంగా ఫస్ట్ రోజు ప్లాన్ చేసుకొని అక్కడ నైట్ ఆల్ట్ ఉండి నెక్స్ట్ రోజు పొద్దున్నే అది ఒకటో రోజు కింద లెక్కేసుకుంటాం. కొలంబోలో ఉన్నటువంటి విభీషణ పట్టాభిషేకం జరిగింది, అలాగనే పంచముఖ ఆంజనేయ స్వామి, అలాగనే శని మందిర్, వివిధ ప్రదేశాల్లో విహారం చేసే ఉంటాయి బీచ్లు, అవి కూడా చూపించి ఫస్ట్ రోజు అక్కడ విశ్రమించడం జరుగుతుంది. రెండవ రోజు పొద్దున్నే బయలుదేరి కొలంబో నుంచి మనం ట్రింకొమలి బయలుదేరుతాం. ఈ ట్రింకొమలి బయలుదేరే దారిలో రాంబోడు హనుమాన్ ఆంజనేయ స్వామి మొట్టమొదట పాదం మోపాడు శ్రీలంకలో సీతమ్మ వారిని ఎత్తుకుంటూ. ఆయన పడ్డ పాదం ముద్రికలు మనం ఇప్పటికీ చూడవచ్చు, ఆయన పాదం మోపిన ప్రదేశం రాంబోడు హనుమాన్. అలాగనే రావణాసురుడిని వధించిన తర్వాత రాముల వారు రావణాసురుడు గొప్ప శివభక్తుడని ఆయన 5 సైకత లింగాలని స్థాపించాడు. సైకత లింగాలు అంటే ఇసుక లింగాలు, ఇసుకతో చేసింది. శివహత్యా పాతకం పోవటానికి రాముల వారి చేతుల మీదుగా ప్రతిష్ఠించేటటువంటి కొన్ని లింగాలు ఉంటాయి. అందువల్ల ఈ రామేశ్వరంలో ఉన్నటువంటి సైకత లింగాలు ఎలా ఉందో ఇక్కడ మీకు సైకత లింగాలు ఉంటాయి. ఓకే, శ్రీలంకలో ఆ మునేశ్వరం త్రికుటేశ్వరం అని ఈ రెండు చూపెడతాం. అక్కడి నుంచి మనం ట్రింకొమలి వెళ్ళేది ఇదొకటి. ఆంజనేయ స్వామి తెచ్చినటువంటి సంజీవిని పర్వతం, లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు సంజీవిని పర్వతం తెచ్చినారు. అది తెచ్చినది ఒక పార్ట్, అది 9 పార్ట్లుగా విభజించబడ్డాయి. ఒక పార్ట్ వచ్చి 356 ఎకరాల్లో పడింది. అది కూడా మనం అద్భుతంగా చూపించి అక్కడే భోజన వసతులు కూడా ఏర్పాటు చేసాం ఈ మా ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో. ఆ సంజీవిని పర్వతంలో ఆ వనమూలికల మధ్యన అద్భుతంగా మనం చేయాల్సి వచ్చింది. ఇటువంటి అన్నీ మనం శ్రీలంక రామాయణ యాత్రలో, అదే కాకుండా తల్లి కైకసి కోసం రావణాసురుడు తెచ్చినటువంటి సప్తగుండాలు చూపించడం జరుగుతుంది. అలాగనే ఆంజనేయ స్వామి లంకాదహనం జరిగిన చేసినటువంటి ప్రదేశం, మేఘనాథుడు తపస్సు చేసినటువంటి ప్రదేశం, అలాగనే మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి సమేత వివాహం జరిగిన ప్రదేశం, వల్లీదేవి పుట్టినటువంటి ప్రదేశం కతరగామన, ఇవన్నీ మనం చక్కని గైడెన్సీతో శ్రీలంక రామాయణ యాత్రలో జతకట్టడం జరుగుతుంది. ఈ యాత్రలన్నీ మనం ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మీకు అంతా మీరు అనుకుంటారు ఏంటండి ఈ శ్రీలంక రామాయణ యాత్ర అన్నీ టెంపుల్సే చూపెడతారా, మేమేదో ఏది విహారయాత్ర కూడా చేయాలనుకుంటున్నాం అన్నప్పుడు కొన్ని బీచ్లు కూడా దానికి చూపెట్టి అక్కడ కూడా కొంచెం వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ చేసే విధంగా మనం అట్లా కూడా ప్లాన్ చేయటం జరిగింది. ఇటువంటి అద్భుతమైన దేవాలయాలు శ్రీలంక రామాయణ యాత్రలో అనేకం ఉన్నాయి. శ్రీలంక రామాయణ యాత్ర అంటే జరిగినది స్టోరీ, అది రావణాసురుడు జన్మస్థలం, జరిగిన స్టోరీ, ఆయన వెళ్ళినటువంటి రాజ్యం, అక్కడ మరి రాములు వారు శ్రీలంకలోకి అడుగుపెట్టినాక ఎక్కడెక్కడ ఆ బస్ చెందారు, ఆ విభీషణుడికి ఎక్కడ పట్టాభిషేకం చేశారు, ఆ లక్ష్మణుడు ఎక్కడ మోర్చబోయాడు, మేఘనాథుడిని ఎక్కడ వధించాడు లక్ష్మణుడు, ఇవన్నీ అద్భుతమైన ప్యాకేజీ టూర్స్ తోటి మన ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈరోజు రెండు రాష్ట్రాల తెలుగువారి ఆదరాభిమానాలతో ముందుకు సాగుతున్నాం. ఓకే, సో అసలు ఎన్ని రోజులు ఉంటుంది ఒక యాత్రకి? ఇప్పుడు శ్రీలంక రామాయణ యాత్రని చూడాలి అనుకుంటే ఎన్ని రోజులు ఒక టూర్? మొత్తం ఎన్ని నైట్స్, ఎన్ని డేస్ ఉంటాయి? 6 నైట్స్ 7 డేస్ శ్రీలంక రామాయణ యాత్ర అమ్మ, 8 నైట్స్ 9 డేస్ మన నేపాల ముక్తినాథ యాత్ర, అలాగనే చార్ధామ యాత్ర, గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. మన భారతదేశం 4 భూములుగా వెలబడింది, పుణ్యభూమి, కర్మభూమి, చిత్రభూమి, దేవభూమి. దేవభూమి అంటేనే మన మొత్తం ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. పుణ్యభూమి అనేదానికి మన భారతదేశం యొక్క పుణ్యభూమిగా విభజింపబడుతుంది. అలాగనే అనేక కర్మభూమి వచ్చేసి మనకి కురుక్షేత్ర యుద్ధం జరిగినటువంటి ప్రదేశం, చితాభూమి వచ్చేసి జార్ఖండ్, వైద్యనాథ్, ఇటువంటి అద్భుతమైన ప్రదేశాలన్నీ మనం చూపెట్టి మన ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్ తెలుగు ప్రేక్షకుల తెలుగు ఆదరాభిమానాలు పొందినటువంటి తెలుగువారి ఏకైక సంస్థ. చక్కని భోజన వద్దలో మన యాత్రా దర్శిని కార్యక్రమం అందరికీ మనం తెలిసే విధంగా ఈ లైవ్ కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది. ఓకే, చివరిగా ప్రేక్షకులకు ఏం చెప్తున్నారు? మీరు ఏ యాత్రలు చేయాలనుకున్నా
పెద్దవాళ్ళైతే మీ పిల్లలు ఉద్యోగరీత్యా కుదరకపోతే నాతో ప్రయాణం చేయండి, నా తల్లిదండ్రులుగా భావించి మీకు చక్కగా నేను దగ్గరుండి యాత్రలు చేయిస్తాను. మా ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎప్పుడు మీకు అందుబాటులో ఉన్నది. మీకు ఏ వివరాలు కావాలనుకున్నా స్క్రీన్ మీద కనపడుతున్న మా వ్యక్తిగత నెంబర్లకు ఫోన్ చేయండి, మీ భాస్కర్ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాడు. రైట్, ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ యాత్ర గురించి, యాత్ర విశేషాల గురించి చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో భాస్కర్ రావు గారిని మనం కాంటాక్ట్ చేయాలి అనుకుంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న వారి వ్యక్తిగత నెంబర్స్కి కాంటాక్ట్ చేసి మీరు మాట్లాడవచ్చు. ఇది ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్ యాత్ర దర్శన విశేషాలు. నమస్తే.